రెండోది వీటన్నిటినీ 100కి 100% పెంచుతూ ప్రభాస్ ఎక్కడో అసలు. సో వీటన్నిటికీ 100% మీరు ఇందాక అన్నట్టుగా ఒక వేదిక కావాలి, ఒక పుస్తకం కావాలి, దాని మీద రావాలి 100%, మీరు దానికి పూనుకోవాలి. నేను తప్పకుండా, ఎందుకంటే కృష్ణరాజు గారి గురించి నాకు ఎంత తెలుసో దానికి 100 రెట్లు మీ అందరికీ తెలుసు. ఎస్, ఇంతకు మీ అందరి అభిప్రాయాలు, మీ అందరితో ఆయనకు ఉండే సాన్నిహిత్యం, ఇవన్నీ కూడా మీ అందరి మాటల్లోనే కూడా రాయాలని తప్పకుండా పిల్లలకి బాబుకి ఒక కోరిక. తప్పకుండా బుక్ కూడా వేద్దామని అనుకుంటున్నాను. గుడ్ అమ్మా, గుడ్, మంచి ఐడియా, మంచి ఐడియా. ఆయనకి అంటే అంతమందికి పుస్తకాలు అవసరం లేదు, కానీ కొంతమందికి అవసరం, ఎందుకంటే వాళ్ళ జీవితం అంత విస్తృతమైంది, విశాలమైంది, వాళ్ళ వ్యక్తిత్వపు కోణాలు కూడా అన్ని యాంగిల్స్ ఉంటాయి ఒక మనిషిలో, కృష్ణరాజు గారు లాంటి మనిషి అంటే. సో 100% ఆయన గురించి ఒక మంచి పుస్తకం రావాలి. ప్రాంతానికి సంబంధించిన కాదండి, కాదండి, ఇటు ఈస్ట్ నుంచి, వెస్ట్ నుంచి, అటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి, ఎక్కడైనా, లేకపోతే మీరు ఇందాక అక్కడ రైల్వే కోడూరు వాళ్ళకి, రేణిగుంట వాళ్ళకి కూడా ఆయన హెల్ప్ చేశారని చెప్తున్నారు కదా, మినిస్టర్ గా ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ లో వస్తే ఎంత మంది ఉన్నారో ఇక్కడ మాకు ఫ్యాన్స్, గోవింద్ అతని వెనుక అతను చాలా మంది, చక్రం అని, అర్జున్ అని, బోన్ మంది ఇక్కడ హైదరాబాద్ లో వాళ్ళు అలాగే చూస్తారు. అదేలేండి, చాలా ప్రేమగా. అటు గుంటూరు శాస్త్రి గారు అని ఇప్పుడో కృష్ణరాజు గారు స్టార్టింగ్ నుంచి ఉన్న వ్యక్తి ఆయన. ఇప్పటికి ఆయన ఇప్పుడు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా అప్పుడు కృష్ణరాజు గారి సినిమాలకి, ఇప్పటికి బాబు దానికి కూడా ప్రతి దానికి వాళ్ళు పిలుస్తారు అన్నిటికైనా. గుంటూరు చుట్టుపక్కల ఉన్న అందరినీ ఆయన హ్యాండిల్ చేస్తారు. ఇప్పటికి చాలా అనుబంధం ఆయనతో కూడా మాకు, గుంటూరు శాస్త్రి గారు. బాగుంది. అలాగే మా దగ్గర 30 ఏళ్ళ నుంచి ఉంటాను పద్మ గారు. అవును, పద్మ గారు ఎప్పుడు మనిషి. ఇలా మాకు కృష్ణరాజు గారితో అంటే, మీరు కృష్ణరాజు గారి జీవితంలోకి రాకముందే మీ అందరం ఎప్పుడో ఎప్పుడో వచ్చేసారు మీ అందరూ. నాకు కూడా అదృష్టం మీ అందరూ ఎంత మంచి వ్యక్తుల మధ్య ఉండటం అనేది నా అదృష్టం. అలాగే కృష్ణరాజు గారి డ్రైవర్ రాము అని మెడ్రాసు. అవును, ఎన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర ఉండి ఇప్పుడు బాబు దగ్గరికి వెళ్ళాడు. బాబు వాళ్ళందరినీ బాగా చూసుకుంటారు. అవును, కృష్ణరాజు గారు మేకప్ మ్యాన్, మేకప్ మ్యాన్ కృష్ణ. కృష్ణ అయ్య బాబా, మీకు తెలుసు కదా ఆయన సంగతి. ఆయనకి ప్రపంచంలో మనిషి ఎవరైనా గొప్పవాడు ఉన్నాడంటే కృష్ణరాజు తప్ప ఇంకెవరు లేరు. అంత కృష్ణ ఇంకా ఆపు అన్న. కృష్ణరాజు గారు అంటే ఏమనుకున్నారని అందరికి గడగడలు ఆడించేసేవాడు, ఆయన గురించి చెప్పేవాడు. ఆయన్ని పోయే వరకు కూడా ఎంతో బాగా చూసుకున్నారు కృష్ణరాజు గారు. ప్రతి నెల ఆయనకి 5,000 10,000 పంపించటం, ఇయర్లీ వన్స్ అన్ని ఆయనకి అన్ని టెస్టులు చేయించడం కృష్ణకి. అంత ప్రాణం అనమాట ఆయనకి. అలా చూసారు వాళ్ళు, మంచి కాంబినేషన్ అండి, కృష్ణ కృష్ణరాజు గారు వాళ్ళు మంచి. అలాగే కృష్ణరాజు గారి ఫ్రెండ్స్ మా సూపర్ స్టార్ కృష్ణ గారు, వాళ్ళిద్దరు అనుబంధం కూడా చాలా గొప్పది. ఫిల్మ్ ఇండస్ట్రీతో చాలా అనుబంధం కృష్ణరాజు గారికి. ఎవరంటే ఇష్టం, మురళీమోహన్ గారు, తర్వాత ఏమో మన వెంకటేష్ గారు అన్న కూడా చాలా ఇష్టం. చక్కనే నాగేశ్వరరావు గారు అంటే మా నాకు ఆయనకి కూడా చాలా ఇష్టం. నాగార్జున గారు కూడా ఇన్నిసార్లు అందడం జరిగింది. నాన్నగారు అంటే ఎంత ఇష్టమో మీకు కృష్ణరాజు గారికి అని. రామానాయుడు గారు ఇండస్ట్రీతో మాకు పెద్ద అనుబంధం. అవునండి, ఇప్పటికీ ఆ అనుబంధం. కృష్ణరాజు గారిని ఎలాగైతే చూసేవారు, ఇంత రెస్పెక్ట్ ఇచ్చేవారు, ప్రతి పెళ్లికి ఎలా పిలిచేవారు, అదే రెస్పెక్ట్ మా సినిమా ఫ్యామిలీ అందరూ నన్ను కూడా చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా ఈ ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే అంత రెస్పెక్ట్ నాకు కూడా ఇస్తున్నారు వాళ్ళని. అవునండి, మన కృష్ణ గారు కోడలు, తన నమ్రతకి ఎంత రెస్పెక్ట్. వారు ఇంట్లో పెళ్లికి ఆదిశేషరావు గారు, హనుమంతరావు గారు ఫ్యామిలీ అందరూ, వాళ్ళ కొడుకులు కోడళ్ళు అందరూ కూడా నన్ను పిలవటం ఎంతో బాగా చేస్తుంది. వీళ్ళందరికీ కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. వీళ్ళందరికీ ఎప్పుడు నా దీవుళ్ళు, నా ఆశీస్సులు ఉంటాయి. చాలా గొప్ప విషయం, చాలా చాలా మంచి మాటలు, మంచి బ్రహ్మాండంగా చెప్పారు మా హిట్ టీవీ ప్రేక్షకుల కోసం. చాలా థ్యాంక్స్ అండి. మీరు అనుకున్న మా ప్రాంతం వారు విజయనగరం అంటున్నారు, విజయనగరం అంటే వెరీ రెస్పెక్ట్. ఎప్పుడు వైజాగ్ లో చుట్టాలందరూ ఉన్నారు, వెళ్ళినా కూడా విజయనగరం వెళ్ళి మా ఆడపిల్ల, మా అమ్మవారు, పైడితల్లి అమ్మవారు దర్శించుకోకుండా నేను రాను. ఆ తల్లి ఆశీస్సులు మా పైడితల్లి అమ్మవారు, అదే ఆ ప్రాంతం వారిని కూడా తల్లి ఆశీస్సులతో అందరూ బాగుండాలని. ఇటు మా అత్తవారు ఇంట, మాకు ఇక్కడ బండి ముచ్చాలమ్మ వారి గ్రామం, సత్తమ్మ తల్లి వారు, ఆ తల్లి ఆశీస్సులతో, తర్వాత మావిళ్ళమ్మ తల్లి,
ఈ ఆశీస్సులతో వారందరూ కూడా బాగుండాలని కోరుకుంటాను. ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నాం కాబట్టి పెద్దంతల్లితో ఇక్కడ ఉన్న వారందరూ బాగుండాలి. గ్రామ దేవతలు కాబట్టి తిరుపతిలో ఎలాగా ఉన్నాడు మహానుభావుడు, ఆయన అందరినీ చూసుకుంటాడు, అలాగే అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందరూ బాగుంటేనే మనం కూడా ఆనందంగా ఉంటాం. అంతే కదమ్మా, అందరూ బాగుంటే వాళ్ళు ఎవరు ఎవరు కనిపెట్టారు కానీ ఆ మాట అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఎవరికి నాకు చాలా నచ్చుతుంది అన్నమాట. ఎవరో ఎక్కడో ఒకటి కనిపెట్టకపోతే ఎవరో ఒకటి రాయిపోతే రాదు కదా. ఎంతమంది ఉన్నారు కదా, ఎందరో మహాత్మ గారు, తర్వాత నాకు ఇష్టమైన ఆత్రేయ గారు అండి, ఆత్రేయ గారు, డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు చాలా ఇష్టం. ఆయన కృష్ణరాజు గారు అంటే సినిమాల్లో ఇంత మంచిగా మీరు ఆ పాటలు అవి ఎలా రాసేవారు అంటే, మేము రాయటం కాదమ్మా మాతో చెప్పి ఆయన రాయించుకునేవాడు అనేవారు డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు, కృష్ణరాజు గారు. అవునండి, ఎందుకు ఇప్పుడు ఆ భక్త కన్నప్పలో పాట కూడా రామకృష్ణ గారు దొరకకపోతే పట్టుకుని, అదే శివశివ శంకర పాట ఉంది కదా, ఆ పాటని రికార్డు చేయడం కోసం కృష్ణరాజు గారు పడ్డ ఆపసోపాలు ఇన్ని అన్నికో రామకృష్ణ గారు సరిగ్గా మ్యూజిక్ సిట్టింగ్స్కి రిహార్సల్స్కి గట్టా వచ్చేవారు కాదు ఆయన, రాకపోతే కృష్ణరాజు గారు రామకృష్ణని పట్టుకుని ఆ పాటను రిహార్సల్స్ చేయించి గొప్ప ఇబ్బంది పడ్డారు ఆ పాట రికార్డింగ్. ఎన్నో ఉంటాయి అలాంటివన్నీ బయటకు తెలియనివి ఎన్నో. బాపు రమణ గారికి కృష్ణరాజు గారు అంటే, ఒకసారి వాళ్ళు బాలకృష్ణ గారితో సినిమా తీశారు కదా శ్రీరామరాజ్యం, దానికి స్వయంగా వచ్చి అటు బాబుని ఇటు కృష్ణరాజు గారిని నన్ను తీసుకెళ్లారు. కృష్ణరాజు గారి గురించి ఎన్నో విషయాలు ఆరిద్దరు నాతో, ఇంత గొప్ప వ్యక్తులు చాలా మంచివారు. సినిమాలోని ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమో చిన్న చిన్న మనసు మధ్యలో ఇవన్నీ మాకు ఎక్కువ ఉండకపోయినా మధ్య వాళ్ళు ఎక్కువ పెట్టేస్తారమ్మా, ఆయన ఎవరు రమణ గారు నాతో చెప్పడం, అవన్నీ కూడా నిజాలంతా చాలా తక్కువ. కృష్ణరాజు గారు అనే వ్యక్తి చాలా గొప్ప. అవును, అదేదో కృష్ణరాజు గారికి బాపు రమణ గారికి ఏదో మధ్యలో అంత ఎక్స్ప్లెయిన్ చేసి రమణ గారు చెప్పారనమాట కృష్ణరాజు గారి గురించి. తర్వాత అవన్నీ నార్మల్ అయ్యి ఎంత ప్రేమగా చూసారో మమ్మల్ని అని రమణ గారు చెప్పడం చాలా ఆనందం అనిపించింది. అంతే కదండి, మహానుభావుడు. చాలా మంది అసలు ఇండస్ట్రీలోని ఎంతలా మాట్లాడుకున్నారో, బయట పబ్లిక్ లో కూడా కృష్ణరాజు గారికి వాళ్ళకి ఏదో చెడిందంట బాబు ఆయన. అదే కృష్ణరాజు గారు ఎప్పుడు ఎవరిని ఏమి ఆనంద ఆయన తెలుసు కదా, వంద మందిని చూసే మనిషి రమణ గారు అవన్నీ మామూలు అంతే అదే అన్నారు రమణ గారు. తర్వాత నన్ను చాలా బాగా చూశారు, చాలా వచ్చి పిలిచి శ్రీరామరాజు అని తీసుకొని వెళ్ళారు మమ్మల్ని. అవునా, అట్లాగే వీళ్ళ అనుబంధం చాలా గొప్పది. ఎవరు ఏం అనుకున్నా అవన్నీ ఏదో అంటారు చూడండి, మా అమ్మగారు అనేవారు కురుపు ఎందుకు పుట్టావు అంటే స్వరూపాన్ని ఎంచడానికి. ఇలాంటి వాళ్ళు 3 మంది ఉంటారు, వాళ్ళని అసలు పట్టించుకుంటారు. నేను ఆ సామెత చాలా రోజులు అయిందండి విని, మళ్ళీ మీ నోట్ల నుంచి వింటున్నాను నేను. అలా వీళ్ళందరూ అనుభవం అంటే మన వైపు ఎక్కువ మాట్లాడుకుంటారు ఆ సామెత, ఇటు తక్కువ. చాలా రోజులు అయింది విని ఆ మాట. చాలా సంతోషం అమ్మా, చాలా గొప్ప ఇంటర్వ్యూ ఇచ్చారు రియల్లీ.